నేను పాదయాత్ర ప్రారంభించిన దగ్గర నుంచి ఈ యువగలాన్ని అడ్డుకునే దానికి అన్ని ప్రయత్నాలు చేశారు మొదటిగా పోలీసులు పంపించారు వాళ్ళకి నేను ఒకటే చెప్పా తగ్గేదే లేదు తర్వాత మైక్ లాక్కున్నారు ఇది విశ్వవిఖ్యాత నడ సార్వభౌమ స్వర్గేసి నందమూరి తారక రామారావు గారి గొంతు ఈ గొంతు నొక్కే మొగాడు పుట్టలేదు పుట్టబోడు తర్వాత మన నాయకుడిని కించపరిచే విధంగా ఫ్లెక్సీలు కట్టారు అది మనోళ్ళు చింపారు ప్రొద్దటూరులో గుడ్లేస్తే మనోళ్ళు ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు ఇప్పుడు ఏకంగా వినకొండ గడ్డపై బుల్లెట్లే కాల్చుతున్నారు బాంబులకే భయపడని కుటుంబం మనది బుల్లెట్లకి భయపడతామా భయమ్మ భయరటం లేదు బ్రదర్ జగన్ వైకాపా సిలీ ఫెల్లోస్ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నా పిచ్చాట్లు ఆడొద్దండి సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే వైకాపాకి అంతిమ యాత్ర జగన్ అన్న వ్యక్తి ఒక ఇస్కాసురుడలాగా మారాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1500 రూపాయలకు ఒక ట్రాక్టర్ ఇసుక దొరికేది అలాంటిది ఇప్పుడు ఏకంగా 5000 రూపాయలకు పెరిగింది ఈ జగన్ ఇసుకని పంది కుక్కలాగా తినేస్తున్నాడు రోజుకి ఇసుక పైన ఎంత డబ్బులు సంపాదిస్తున్నారో తెలుసా తెలుసా 3 కోట్ల రూపాయలు నెలకి 90 కోట్లు సంవత్సరానికి 1080 కోట్లు 5 సంవత్సరాల్లో పేద ప్రజల దగ్గర నుంచి 5400 కోట్ల రూపాయలు ఈ ఇస్కాసురుడు దోచేస్తున్నాడు ఇసుక కోసం ప్రజల ప్రాణాలే తీసేస్తున్నాడు స్వర్ణముఖి నదిలో 10 అడుగులు తవ్వాల్సింది ఇక్కడ 30 అడుగులు తవ్వాడు ఈ సైకో జగన్ చంద్రగిరి నియోజకవర్గంలో రెడ్డివారి పల్లెలో స్వర్ణముఖి ఇసుక గుంటలో ఒక కార్తిక్ అనే యువకుడు పడి చనిపోయాడు కార్తిక్ ని చంపింది ఈ సైకో జగన్ మంచి భవిష్యత్తున్న కుర్రోడిని వీల ఇసుక మాఫియా అతి కిరాతకంగా చంపేసింది ఇట్లా ఆంధ్ర రాష్ట్రంలో 100లాది మందిని ఏకంగా ఇసుక మాఫియా వల్ల చనిపోతున్నారు ఇవన్నీ ఒకటే జగన్ మర్డర్స్ రేపు అధికారంలోకి వచ్చిన తర్వాత దీనికి కారకులైన అందరినీ జైలుకు పంపించే బాధ్యత మీ లోకేష్ తీసుకుంటాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ 24 తెలుగు